ఆరకటికలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. మండలంలోని ఆరకటికలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని మండల ఆరకటిక సంఘం అధ్యక్షులు గజభీంక స్వప్నలాల్ అన్నారు. మండల కేంద్రంలో ఆరకటిక సోదరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేస్తామని చెబుతున్నా, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మట్టుకు కులవృత్తులు అంతరించిపోతున్నా, వృత్తినే దైవంగా నమ్ముకొని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆరకటికలు జీవనం కొనసాగిస్తున్నారు. ఆరకటికుల కులవృత్తి అయిన మాంసం అమ్ముకునే చిరు వ్యాపారులపై స్థానిక ప్రజాప్రతినిధులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారంటూ దాడులకు పాల్పడటం శోచనీయమన్నారు. పెద్దపీట వేస్తుందని చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కార్ ఇలా గ్రామాలల్లో మా ఆరకటికల ప్రధాన వృత్తి అయినటువంటి కులవృత్తి అయినటువంటి మాంసం అమ్ముకునే వ్యాపారులపై స్థానిక ప్రజాప్రతినిధులు దౌర్జన్యాలకు దాడులకు దిగుతున్నారు. మరి మాకు పుట్టగూటి కోసం చేసుకునే వృత్తుల మీద ఇలాంటి అఘాయిత్యాలకు దాడులకు పాల్పడడం సమంజసం కాదు. ఏదైనా విషయం ఉంటే చర్చించాలి, ఏదైనా ఉంటే సలహా ఇవ్వాలి, చెప్పాలి. కానీ ఏదైనా ఉంటే మాకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే మేము ఎక్కడైనా మేము అమ్ముకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. మండల కేంద్రంలో కానీ మండలంతో పాటు ఇతర గ్రామాల్లో కూడా ఇలాంటి దాడులు గతంలో కూడా జరిగినాయి. ఇటువంటి దాడులు జరగడం పట్ల మేము ఆరకటిక సంఘం, మండల ఆరకటిక సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మిడిదోడి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన మద్యం షా మాంసం దుకాణాలపై జరిగిన దాడులపై తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఆరకటిక కులస్తుల మీద గ్రామ పాలకులు జులుం చెలాయిస్తున్నారు. అలా చెలాయించటము మంచిది కాదు అని అంటారు.